అదేమో గుంట పొంగింది అంతకన్నా ఇంకేముంది అది కారణమే కదా ఇది రైలు వల్ల వాటర్ లాక్ కింద సెట్ అయింది సెట్ అవడం వల్ల యాక్చువల్ ఎగ్జిస్టింగ్ జిఎస్ఎంసీ వాళ్ళ పైప్ లైన్ కరెక్ట్ పాస్ అవుతుంది వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్జి దాకా వచ్చింది ఇక్కడ ఈ హెవీ రైన్ వల్ల ఇక్కడ సెట్ అయ్యి ట్రాక్ సెటిల్ అయ్యింది మీటింగ్ మీకు బస్సాలు వేసి సెట్ లేవ్ చేసి సెట్ చేస్తాం ఇంకా ఇష్యూ ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు లైట్గా ఒక మూడు స్లీపర్లు ఉంటుంది ఎన్ని 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 ఫీట్ల గుంట పడ్డాయి నేను దాదాపు ఒక 6-7 గంటలు పడుతుంది ఇక్కడ చూడండి సార్ 6 ఫీట్ 6 ఫీట్ గుంట పడింది
దీన్ని ఇప్పుడు సిమెంట్ సిమెంట్ బాక్సెస్తో క్లోజ్ చేసేస్తాము. అది అది హెవీ రైన్ ఆల్రెడీ ఇక్కడ కటింగ్ కూడా ఉండటం వలన ఈ ఏరియా కటింగ్ ఉండటం వలన వాటంతా స్టాగ్నేట్ అయిపోయి వాటర్ సాయిల్ అది లూజ్ అయింది. లూజ్ అవటం వల్ల ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. దాంట్లో ఈ రిప్లై అయిపోయింది. ఏంటి మన గచ్చనెల రూట్ అనేది కాచిగూడ నుంచి బెంగళూరు లైన్ ఇది. ఎక్కడ మీ పేరు సార్? సార్ నేను నా పేరు శ్రీనివాస. ఇక్కడ ఏంటి సార్? అసిస్టెంట్ ఇంజనీర్. థ్యాంక్ యూ సార్. డ్రైనేజ్ మాకు కలుపుతుర్రు పైప్ సిస్టమ్. అది పెద్ద వైబ్రేటింగ్ ఇట్లా గుర్తుంటే వైబ్రేటింగ్.